తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, ముద్దాడిన బిడ్డరో బలేగునము సక్కని వాడు మల్లెపువ్వమ్మను బాగు చేయ బయలు దేరినాడు రో బలా కల్లాలోన మెరుపు పెదవిన చిరునవ్వో మరాఠి సిఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసమో అరలేదయ్యే కుల బలముని మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, ముద్దాడిన బిడ్డరు సక్కని వాడు మల్లెపువ్వమ్మ. దబ్బుకు లొంగడు బిడ్డ, గుండాలకు దంగడే అభిమానికి తల వంచి ప్రణమిల్లు తాడు అగో కార్యకర్తలంతా తన కంటి పాపలంతడే అగో పదమన కొచ్చనంతని దురరుడికి పడుతడే ఆలమంద నాపాల ప్రేమ పంచుతుంటడే అహకాలే కడుపుకు తాను కుండల మతుకైతడే అగో తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, కాబురాల నవ్వులవాడు పసి మనసు వాడు అర్ధరాత్రి తలుపు కొడితే అండగా వస్తాడు బహుజన బిడ్డల కోసం జీవిస్తానంటడే భుజం మీద చెయ్యేసి బలమందిస్తాడు ఏ ఊరు నీది ఏ పార్టీ అని అడగడే ఒక ఫోను చేస్తే చాలు మన పనులు చేసి పెడతాడే తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, ముద్దాడిన బిడ్డరు సక్కని వాడు మల్లెపువ్వమ్మ. అది గది 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 గదిగో ఇంటింటికి వచ్చి కడుపు ఇసారించి పోతడే పిల్లలనందరినీ పలకరించుతాడు బహుజన రాజ్యం కోసం యుద్ధం చేస్తుండు బలనీ రంగు జెండాలను మనకందిస్తుండు బహుజనుల జాతరయ్యి దండుగా రమ్మన్నడే బల చరిత్రను తిరగరాస చేయుతనిస్తుండు తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, ఆశయాల సక్కని వాడు మల్లెపువ్వమ్మ. చావు పుట్టుక పెళ్ళి ఏ ఇంట్లోనైనరో ఆ ఇంటి పెద్ద కొడుకయ్యి ముందు నడుస్తుంటడే ప్రజలందరి దీవెనలే ప్రజాసేవకే జీవితం అంకితమంటాడు ప్రజల రుణం దీక్షాయి జన్మజాలదంటడే ప్రజాక్షేత్రముల దోషుల నిలబెడుతానంటడే తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, అలంపూరు మట్టి తల్లి, ముద్దాడిన బిడ్డడే గుణము సక్కని వాడు మల్లెపువ్వమ్మ. అరచల్ రాజకీయ నేరగాళ్ళ ఎండగట్ట కదిలరు రాజకీయ మర్మాలను మనకు విప్పి చెప్పరు శ్రీరామ్ కలలను నెరవేరుస్తానన్నడే మన మాయవతి మార్గంలో నడిచిపోదమన్నడే అగోయే బహుజనుల గురుతు ఓట్లు వేయాలన్నడే అగో బహుజనులను బలపరిస్తే బతుకు మారునన్నడే తెలంగాణ మట్టి తల్లి, అలంపూరు.
అలంపురు మట్టి తల్లి కలలు కన్న కొడుకురో అగోగునము సక్కని వాడు మల్లెపువమ్మ రండి రండక్కలారా రండి రండయ్యలారా రండి రండక్కలారా మాయన్నల్లారో రండి రండి చెల్లలారా రండమ్మల్లారో రేపటి భవితకు నూతన పాటలు వేద్దాము యువకుల వెన్నంటి ఉండి ముందు నడుపుదాము భలే బహుజన నేతలను మనము కండ్లా చూద్దాము బహుజన సమాజ పార్టీ రాజ్యము బహుజన రాజ్యంలో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మనం ఒక గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్ పెట్టుకొని ఓ అది ఇది అని చెప్తున్నాం. బహుజన రాజ్యంలో ఒలింపిక్లో ఇండియా చైనాతో పోటీ పడబోతున్నది మిత్రులారా. ఎస్, ఒక చిన్న పిల్లని ఎవరెస్ట్ ఎక్కించగలిగినప్పుడు ఇదో లెక్కనండి మనకు. కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కైకీళ్ళు చేసిన మా తల్లులకు, ఆ తల్లుల కడుపున బిడ్డలకు గీర్ గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ లెక్కనా కాదు. మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న, మరి మీరు అధికారం వచ్చినప్పుడు ఉస్మానియా ఆసుపత్రి లాంటివి మొత్తం కూడా గొప్ప హాస్పిటల్స్గా చేస్తామన్నారు. హైదరాబాద్ నగరంలో 4 నుంచి 5-10 ఉస్మానియా హాస్పిటల్స్ ఉంటాయన్నారు, అంత గొప్ప హాస్పిటల్స్ ఉంటాయన్నారు. కానీ కోవిడ్ సమయంలో అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో నా అవ్వలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు చనిపోయింది. వాళ్ళ గురించి ఒక్కరోజన్నా ఆలోచించామా మనం? ఎక్కడ పోయినాయి ఆ రోజు మా అందరికీ ప్రామిస్ చేసిన హాస్పిటల్స్? ఎక్కడ పోయినాయి ఈరోజు సడన్గా కోవిడ్ వస్తుందని గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి కేసీఆర్ గారు వరంగల్ పోయి సడన్గా 7 అంతస్తుల హాస్పిటల్ కడతా అక్కడ ఒక హెలిప్యాడ్ కడతా అని చెప్తున్నాడు. ఈ ఆసుపత్రి కాదు, ఆసుపత్రి మీద ఒక హెలిప్యాడ్ కూడా కడతా అని చెప్పాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఈ మాటల గారడీతో తెలంగాణ ప్రజలు దాదాపుగా 7-7.5 సంవత్సరాల నుంచి మోసపోతూనే ఉన్నారు. ఆ రోజులకు చిరమగీతం పాడే రోజు అది ఇక్కడే ఉన్నది, ఈ 4 నుంచే మొదలైంది మిత్రులారా. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు పెట్టి అనురాగ్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ పెడితే మీరు ఏ వర్గాల ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నాను ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ వచ్చిన బిడ్డలందరూ కూడా పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణాల్లో పేదలు, మైనారిటీ వర్గాలు, వాళ్లకు రెక్కాడితే డొక్కాడని పరిస్థితి ఉన్నది. వాళ్ళు చదువుకునే యూనివర్సిటీల్లో, వాళ్ళు చదువుకునే కాలేజీల్లో ఎందుకు మీరు రిక్రూట్ చేయడం లేదు? అక్కడికి ఎందుకు ప్రజాప్రతినిధులు పోవడం లేదు? మా జీవితాలను బాగు చేయడానికి అక్కడికి ఎందుకు రావడం లేదు? అంతో కొంత మంచిగా నడుస్తున్న గురుకులాలకు ఎందుకు పంపిస్తున్నారు? అదే నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు, దయచేసి వీటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎవరైనా చెప్తామంటే మీరు పోనివ్వరు. ఈరోజు ప్రజా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజాప్రతినిధుల సాక్షిగా ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు ఆమోదించబడ్డది. అందులో ఎందుకు రిజర్వేషన్ పెట్టలేదు? మరి ప్రభుత్వాల నుంచి మీరు రాయితీలు తీసుకుంటారు, మరి అందులో కూడా రిజర్వేషన్ కావాలి. మాకు రిజర్వేషన్ అనేది మా హక్కు, మీరు ఇచ్చే భిక్షం కాదు మిత్రులారా. బరాబర్ అడుగుతాం. అదే తెలంగాణ రాష్ట్రంలో 50,000 పోస్టులు ఉన్నాయని అంటున్నారు. ఇంతవరకు మరి దాదాపుగా 2014 నుండి ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు పడ్డాయి? ఎంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో హుజూరాబాద్ బై ఎలక్షన్ ఉంది, నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు న్యూస్లు వస్తున్నాయి, కానీ నోటిఫికేషన్ వస్తుంది, మీకు ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా? ఇదే సమస్య. నేనంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు 1,000 కోట్లు పెడుతున్నారు,
అది ఎవరి పైసలు సార్ అని అడుగుతున్నాను నేను. ఈరోజు మా మాలమాదిగ బిడ్డలు డప్పు కొట్టి సంపాదించిన పైసలు సార్ అవి. మా గిరిజన బిడ్డలు వ్యవసాయం చేసి, మా ఆదివాసీ బిడ్డలు తేనె అడవులలో ప్రాణాలకు తెగించి తేనె తీసుకొచ్చి, మా బంజారా బిడ్డలు వ్యవసాయం చేసి తీసుకొచ్చిన డబ్బులు, మా నేత కార్మికులు మగ్గం నేసి నరాలనే దారాలుగా మగ్గాలు నేసి తీసుకొచ్చిన డబ్బులు సార్ మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు నిజంగా మా మీద ప్రేమనే ఉంటే, మా మీద నిజంగా ప్రేమనే ఉంటే మీ ఆస్తులు అమ్మి మాకు పెట్టండి అని నేను అడుగుతున్నాను. మా కష్టార్జితాన్ని, మా భవిష్యత్తును మేమే నిర్ణయించుకునేట్టుగా చేయండి అని నేను చెప్తున్నాను. నేను అడిగింది తప్ప మిత్రులారా? ఈరోజు మనమందరం ఈ కుట్రలకు బలి కాకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, బహుజన రాజ్యంలో గనేటతో రాళ్ళు కొట్టిన మా వడ్డరన్నల బిడ్డలు రాకెట్లు కూడా ప్రయోగిస్తారు బిడ్డ, రాకెట్లు కూడా ప్రయోగిస్తారు. బహుజన రాజ్యాలు మీరు ఎంతసేపు అల్లు అరవిందు, అల్లు అర్జును, లేకపోతే ఏమైనా పేరు నాగార్జున, మహేష్ బాబు, వీళ్ళేనా సినిమా యాక్టర్లు? మా చిందు కళాకారుల బిడ్డలు కూడా సినిమా యాక్టర్లు పోతారు, మా పెద్దమ్మ వాళ్ళు కూడా పోతారు, మా పూసలోళ్ళు కూడా పోతారు. వీళ్ళందరినీ కూడా సినిమా రంగంలోకి పంపించేదాకా బహుజన రాజ్యం నిద్రపోదు మిత్రులారా, నిద్రపోదు. బహుజన రాజ్యాలు కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కూడా అవుతారు మిత్రులారా. ఎస్, నేను మొన్న దండేపల్లి మండలం లింగాపూర్లో రోడ్డు పక్కన నేను పెద్దలు మంద ప్రభాకర్ గారు మేమిద్దరం పోతున్నప్పుడు దండేపల్లి మండలంలో కళ్ళు గీత కార్మికులను మాట్లాడడం జరిగింది. వాళ్ళ కాళ్ళు చూస్తే చాలా బాధ అనిపించింది. కాళ్ళు అయితే పూర్తిగా కాయలు కాసినాయి, ఈప కూడా కాయలు కాసింది. ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. చెట్టు మీద నుంచి పడి ఒక రెండు నిమిషాలు కూడా నేను చెట్టు మీద నిలబడలేకపోయినా, కానీ ఈరోజు తరతరాలుగా ఆ బిడ్డలు అదే పనిచేస్తున్నాను. నేను వారిని అడిగినాను ఎంత మీరు సంపాదిస్తారండి, వారన్నారు అయ్యా నేను 400 కన్నా ఎక్కువ సంపాదించిన బాంచనం అన్నాను. సో నేను ఏమంటున్నాను, ఈ బాంచన అనే భాష ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈరోజు మేము 400 సంపాదిస్తే మీరు ఎంతో పెద్ద ఎత్తున మీరు మాకు అది చేసిన ఇది చేసిన అంటున్నారు. నేనంటున్నాను బహుజన రాజ్యాలు కళ్ళు గీత కార్మికుల బిడ్డలు కంప్యూటర్లు ఇచ్చినేదాకా మేము నిద్రపో మిత్రులారా. దాదాపుగా 7 తెలుగు రాష్ట్రాల్లో, 7 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు 11 అయితే 11 10 ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళే మిత్రులారా. మరి ఎక్కడ పోయినరు ఈ బహుజనులు? అంటే మనకు చేత కాదనా? అంటే మాకు వల్ల కాదనా? మాకు ఈ జ్ఞానం లేదనా? మరి మీరే అపరజ్ఞానులా? మీరే 60,000 బుక్కలు చదువుతారా? మాకు బుక్కులు చదవడం చేత కాదా అని చెప్పి నేను ఈ ఆధిపత్య కులాలకు చెందిన ప్రజాపతిని అడుగుతున్నాను. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు మిత్రులారా, నాకు అన్ని కులాల్లో కూడా మిత్రులు ఉన్నారు. కానీ జనాభా పద్ధతిగా మాన్య శ్రీ కాంశీరామ్ గారు చెప్పినట్టుగా, బంజీ కుమారి మాయావతి గారు చెప్పినట్టుగా, జనాభా దమాష ప్రకారం తప్పనిసరిగా మాకు అధికారంలో వాటా ఇవ్వాలి, వాటా ఇవ్వకపోతే గుంజుకుంటాం. అయితే మిత్రులారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా బహుజన రాజ్యాలు మన బిడ్డలు వాళ్ళంతటికి వాళ్ళే కంపెనీలు పెట్టి, వాళ్ళే సంపదను సృష్టించి, వాళ్ళే వందలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేంత గొప్పగా బహుజన రాజ్యంను ప్లాన్ చేస్తాం మిత్రులారా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే నాకు ఒక్కసారి అనిపించింది, 100,000 బిడ్డలు 100,000 మిలియనీర్లు అయితే ఎంత బాగుంటుందని అనిపించింది. 100,000 బిలియనీర్లు అయితే ఎంత మంచిగా ఉంటుంది. ఈ స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు దేశంలో 119 బిలియనీర్లు ఉంటే అందులో ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ లేరు మిత్రులారా. ఒక ఇద్దరు మాత్రమే బీసీలు ఉన్నారు. అంటే ఎక్కడ పోయినరు సంపద అంత? ఎక్కడ పోయింది సంపద అంత? ఎక్కడ పోయింది? 1980 సంవత్సరం వరకు సుప్రీంకోర్టులో
1980 సంవత్సరం వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందిన ఒక్క జడ్జి కూడా లేడు. ఈ విధమైన పరిస్థితి ఉంటే మాకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? మా గోస ఎవరు అర్థం చేసుకుంటారు? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. బహుజన రాజ్యంలో అది జరగనివ్వం. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు వస్తాయి. ఎందుకంటే మీరు ఎస్ ఎందుకు రాకూడదు? ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు మనం తీసుకోవాలి, అది మన హక్కు. ఈ దేశానికి, ఈ దేశం ఈ స్థాయిలో ఉందంటే మనం కూడా కంట్రిబ్యూట్ చేసినాం, మనం కూడా కంట్రిబ్యూట్ చేసినాం. ప్రాజెక్టులు కట్టింది మనమే, నాగళ్ళు దున్నింది మనమే, నాగళ్ళు పెట్టి పొలాలు దున్నింది మనమే, ఇత్తనాలు వేసింది మనమే, పంటలు కోసింది మనమే, తిండి పెట్టింది మనమే. అట్లాంటప్పుడు ఈ దేశంలో నాకు సంపదలో ఎందుకు భాగం లేదు? తప్పనిసరిగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి బహుజన రాజ్యం డిమాండ్ చేస్తుంది మిత్రులారు. మరి బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతున్నది, దాని గురించే ఈరోజు చర్చ. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మన బహుజన రాజ్యం ఎంత గొప్పగా ఉండబోతుందో మన అవ్వలకు, అక్కలకు, తల్లులకు, చెల్లెలకు, పుట్టబోయే బిడ్డలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది మిత్రులారు. బహుజన రాజ్యాలు అన్ని కులాలకు సమానమైన వాటా ఉంటుంది. బహుజన రాజ్యంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక 1500 మందిని పంపించి అమెరికాకు, విదేశాలకు పంపించి, 1500 మందిని పంపించి ఓ మేము అది చేసినాం ఇది చేసినామని చెప్పుకుంటారు. బహుజన రాజ్యంలో లక్షలాది మంది విదేశీ విద్యకు పోతారు మిత్రులారా. బహుజన రాజ్యంలో ఎస్ వాళ్ళంతా కూడా ఎస్సీలు ఎస్టీలు, కొంతవరకు బీసీలు. అసైన్డ్ భూములన్నీ గుంజుకున్నారు. ఎవరి కోసం గుంజుకున్నారు? పల్లె ప్రకృతి వనాలను గుంజుకున్నారు, రైతు వేదికలను గుంజుకున్నారు. దాని తర్వాత మన ఎంఆర్ఓ ఆఫీసులను గుంజుకున్నారు, కలెక్టరేట్లను గుంజుకున్నారు, ఇవన్నీ కూడా గుంజుకున్నారు. నేను ఈరోజు అడుగుతున్నాను, గుంజుకోవడానికి మీకు ఎస్సీ ఎస్టీల భూములే వచ్చినాయా? ఈరోజు మెడికల్ కాలేజ్ అని మరి వనపర్తిలో గుంజుకుంటున్నారు, నాగర్ కర్నూలు కూడా గుంజుకుంటున్నారు. వాటికి మా భూములే వచ్చినా మీ భూములలో ఎందుకు పెడతలేరు అని నేను అడుగుతున్నాను మిత్రులారా. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. కల్వ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఎంతో మంది వందల కుటుంబాలు, వేల కుటుంబాలు నిర్వాసితులైనాయి. వాళ్లకు భూములకు ఎక్కడ కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు. ఇచ్చినా అరకొర కంపెన్సేషన్ ఇస్తుంది గవర్నమెంట్. దాని గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు అచ్చంపేట ప్రాంతంలో కానీ మిగతా ప్రాంతాల్లో పోడు భూముల సమస్య ఉన్నది. మేము పోడు భూములు చేసి మీలాగా రియల్ ఎస్టేట్ కోకాపేట దందలు మేము చేయం కేసీఆర్ గారు. మేము ఆకలి కోసం తన్లాడుతున్న మా బిడ్డలకు తిండి పెట్టడం కోసం, మా బిడ్డలను కనీసం నడిచేటట్టుగా మీ బిడ్డల్లాగా కాంప్లాను, బోర్న్విట, లేకపోతే ప్రోటీన్ గీటీను తినే అవసరం, అవకాశం మాకు లేదు. ఆ అదృష్టం కూడా మాకు లేదు. మా బిడ్డలకు కేవలం అన్నం పెడదామని, ఆకలైతే అన్నం పెడదామని పక్కలున్న భూమిని పోడు భూమిగా చేసుకొని వ్యవసాయం చేసుకుంటుంటే మీరు దౌర్జన్యంగా 1000 ఎకరాలు మా పోడు భూములను మా దగ్గర నుంచి గుంజుకుంటున్నారు. ఈరోజు గడబడి చేస్తే అర్జెంటుగా మేము తీసుకొని ఢిల్లీకి పోతాము, అందరినీ అఖిల ప్రక్షోభం తీసుకుపోతుందని కేసీఆర్ గారు అంటున్నారు. ఆ పోడు భూముల గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం 75 సంవత్సరాల నుంచి ఎవరెవరికో ఓట్లేస్తున్నాం 75 సంవత్సరాల నుంచి, కానీ మన బతుకులు ఇట్లనే ఉన్నాయి. నిన్న కాక మొన్న నేను తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సంపన్నుల జాబితా రిలీజ్ చేసిన ఒక పత్రిక వాళ్ళు 69 మందికి కనీసం 2000 నుంచి 8000 కోట్ల రూపాయల ఆస్తి సంపాదించుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో.
వాళ్ళందరూ ఆ అందరిలో ఒక్కడు కూడా బహుజనుడు లేడు. వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళు, రెడ్లు కావచ్చు, వెలమలు కావచ్చు, లేకపోతే కమ్మలు కావచ్చు. మీరు ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, కానీ వాస్తవాలు ఈరోజు మాట్లాడుకోవాలి. ఈ తెలుగు రాష్ట్రాల్లో గత 75 సంవత్సరాల్లో దీన్ని పాలించిన వారు 18 మంది ముఖ్యమంత్రులు. ఆ 18 మంది ముఖ్యమంత్రుల్లో 17 మంది ఆధిపత్య కులాలకు చెందిన వాళ్ళే. 17 మంది కేవలం ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ఇద్దరు రెట్ల మధ్యలో కొట్లాడుంటే అరే మనకు మనకెందుకు రా, ఒక పెడితే అయిపోతే నామకే వస్తాయని చెప్పి ఒక వ్యక్తిని 1962 మధ్యలో పెట్టిండ్రు. దీన్ని గురించి కూడా ఆలోచించాలి. మాట్లాడుతున్నారు ఆ క్రమంలో ఒక మినిస్టర్ హరీష్ రావు గారు అంటారు, మేము గొర్రెలకు కూడా హాస్టల్ పెడతామంటున్నారు. గొర్రెలకు కూడా హాస్టల్ పెడతాడంట ఆయన. అయ్యా హరీష్ రావు గారు, మేము అడుగుతున్నది గొర్రెల హాస్టల్ కాదండి, గొర్రెల హాస్టల్ తర్వాత, అది ఆ గొర్రెలు బర్రెలు ఎవరు కావాలో మేము తర్వాత చెప్తాం. మేము అర్జెంటుగా మేము గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలకు పోవాలి, నందకిషోర్ లాగా మంచిగా పాటలు పాడాలి, ఈ వైష్ణవ లాగా ఇంగ్లీష్లో మాట్లాడాలి, మా పిల్లలు డాక్టర్లు కావాలి, మా పిల్లలు ఇంజనీర్లు కావాలి, మా గొల్ల కుర్మల బిడ్డలు కంప్యూటర్ ఇంజనీర్లు కావాలి, మా కళ్ళు గీత గవర్నర్ల బిడ్డలు రేపొద్దున గోల్డ్ మైన్స్ రావాలి, మా పిల్లలు మాల మాదిగల బిడ్డలు లంబాడా ఎరుకల చెంచుల బిడ్డలు అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, విమానాల పైలట్లు కావాలి. మీరు ఉండండి గొర్రెల హాస్టల్లో, మిమ్మల్ని దోల్తాం బిడ్డ రేపు గొర్రెల హాస్టల్లో అని చెప్తున్నాను. మీరు చేసిన మోసాలు చాలు. మీరు మాకు 2, 3, 4, 5 రూపాయలు ఇచ్చి 100కు ఏవో చేసినామంటున్నారు. నేను కాక మొన్న నేను ఒక పెద్ద లెక్క పెట్టిన, అసలు ఒక కుటుంబం పేద కుటుంబం మొత్తం కూడా నెలకు ఎంత ఖర్చు చేస్తుంది, ఒక 4 వ్యక్తులుండే కుటుంబం 29,700 రూపాయలు ఖర్చు చేస్తుందండి. అన్ని అందాజతో లెక్క పెట్టినాం. వాళ్ళకు వచ్చే ఆదాయం ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో కలిపి ఆదాయం వచ్చేసి 16,000 రూపాయలు. ఆ 16,000 రూపాయల 2,000 నువ్వు ఇచ్చే పెన్షన్, మిగతా 14,000 మా సంక్షిప్తం చేసుకుంటున్నాం. మాకు మిగిలింది అందాజా 10-12,000 ప్రతి నెల కూడా అప్పులనే బతుకుతున్నాం మేము. 10 నుంచి 12,000 అప్పులలోనే బతుకుతున్నాం. నువ్వు నాకు ఇస్తున్నది ఎంత, 2,000 పెన్షన్. జీవితంలో ఒక్కసారి మా ఇళ్లలో పెళ్లి జరుగుతాయి, దానికి నువ్వు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి ఎంత, 116,000. దానికి కళ్యాణ లక్ష్మణ్ ఒకసారి అంటావు, షాది ముబారక్ అని ఇంకోసారి అంటావు, ఇంకొకసారి కేసీఆర్ కిట్ అంటావు. ఎప్పుడు ఇస్తావు, రోజు ఇంట్లో పిల్లలు కనవు కదా మేము, ఒకటేసారి అంటావు జీవితంలో. సో రోజు ఒకటేసారి కానీ ప్రసవానికి మీరు మాకు ఇస్తున్నది 15,000 రూపాయలు. ఇక ఇవి ఇచ్చి రోజు కేసీఆర్ ఆ పాలన, కేసీఆర్ బంగారు తెలంగాణ, కేసీఆర్ ఇది అక్కడ ఈ చంద్రన్న పాలన, కేసీఆర్ పాలన, రోజు మేము లేకపోతే మీరు బతకలేరంటున్నారు. నిజంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే, ప్రభుత్వం నుంచి ఏ కుటుంబానికి వచ్చే సహకారం కూడా 5% కన్నా ఎక్కువ లేదు. 95% మా చెమట, మా రక్తం, మా శ్రమతోనే మేము బతుకుతున్నాం. మీరిచ్చే ఉన్నాయి మరి కదా. మేము పన్నుల రూపంలో మేము 27,900 రూపాయలు ఏదైతే ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులా నీకు చాలా పన్నులు కడుతున్నావు, 18% పన్నులు కడుతున్నాం. మా పన్నులను ఏం చేస్తున్నావు, మీ ఫామ్ హౌస్లు కట్టుకుంటున్నారు మా పన్నులు. మా పన్నులతోని మీరు లగ్జరీ కార్లు కొనుక్కుంటున్నారు, మా పన్నులతోని మీరు మొత్తం కూడా మీ తరతరాలు సుఖంగా బతకడానికి పునాదులు వేసుకుంటున్నారు, రహదారులు వేసుకుంటున్నారు, ఎక్స్ప్రెస్ వేలు కట్టుకుంటున్నారు. మేము అడుగుతున్నాం మాకు వద్దు, మాకు కావాల్సింది మా పిల్లలకు నిరుద్యోగ బిడ్డలకు ఉపాధి కావాలి. మా నిరుద్యోగ బిడ్డలు ఈరోజు పొద్దున్న లేచినప్పటి నుంచి 20,000 నోటిఫికేషన్లు, 60,000 నోటిఫికేషన్లు, 80,000 నోటిఫికేషన్లు, 90,000 నోటిఫికేషన్లు, ఎప్పుడు కూడా నోటిఫికేషన్లు ఎప్పుడు చూసి 20 నోటిఫికేషన్లు ఎక్కడ కనిపించవు. మళ్ళీ ఎలక్షన్లు రావాలి, హుజరాబాద్ ఎలక్షన్ అయిపోయింటే నోటిఫికేషన్లు బంద్ అవుతాయి, మళ్ళీ ఇంకో ఎలక్షన్ వస్తుంది, ఎలక్షన్ రాకపోతే ఒకరిని రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్ పెడతారు. అవసరం అనుకుంటే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మళ్ళీ రిజైన్ చేయిస్తారు, అప్పుడు మా కుమారన్నో ఎవరో గెలుస్తారు నాగర్ కర్నూలు. ప్రతి గల్లి కదిలింది, ప్రతి పల్లె కదిలింది, ప్రతి పట్టణం కదిలింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప కదలిక వచ్చింది. ఈ కదలికంతా ఎటువైపు వెళుతుంది, ఎటువైపు వెళుతుందంటే
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజకీయాలు నడిపినటువంటి రాజకీయ పార్టీలందరినీ తిరస్కరించి ఆ పార్టీలను బొందబెట్టి ప్రవీణ్ కుమార్ సార్ గారి నేతృత్వంలో రాబోయే ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో గట్టెక్కించి బహుజనులందరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి భవన్ కు వెళ్లే ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి వ్యక్తి ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో జాయిన్ అయ్యి రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత అందరు కదిలి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ముఖ్యమంత్రి నుండి మొదలు పెడితే ప్రతి నాయకునికి భయం వణుకు పుట్టుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే ఈరోజు ఆ పార్టీలన్నిటికీ విరుద్ధంగా ప్రజలలోకి వెళ్ళి పేద ప్రజల బతుకులు మార్చడానికి పుట్టినటువంటి పార్టీ. ఇది బీసీల పార్టీ, ఇది ఎస్సీల పార్టీ, ఇది ఎస్టీల పార్టీ, మత మైనారిటీల పార్టీ, అదేవిధంగా అగ్రకులాలలో ఉన్న పేదలకు సంబంధించిన పార్టీ. సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతదేశంలో ఒకే ఒక్క పార్టీ. ఏ పార్టీ కూడా అందరికీ న్యాయం చేసే పార్టీ కాదు, బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది. ఖచ్చితంగా మా పార్టీకి మేమే ఓటు వేసుకుంటాం, మా పార్టీలో మేమే నేతలుగా మేము నిలబడి గెలుస్తామని ఈరోజు భారత తెలంగాణ రాష్ట్రంలో పల్లె పల్లెన యువకులు మా పార్టీ మా జెండా నీలి జెండా మా గుర్తు ఏరు గుర్తు మా నాయకుడు డాక్టర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అని చెప్పి పల్లె పల్లెన కదులుతుండ్రు. దొరలందరూ ఖబర్దార్, ఇక అయిపోయింది మీ పని, మీరందరు మూసుకొని మీ దుకాణాలు మూసుకొని ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇస్తున్నారు ఈ రోజు అందరు లాంటి నాయకుడు కాదు మన ప్రవీణ్ కుమార్ సార్. ప్రవీణ్ కుమార్ సార్ ఎందుకు వచ్చిండు, ఎందుకు వచ్చిండు అంటే ఈ రాజకీయ పార్టీలు నా ప్రజలను మోసం చేస్తున్నాయి, నా బీసీలను మోసం చేస్తున్నాయి, ఈ రాజకీయ పార్టీలు నా ఎస్సీలను మోసం చేస్తున్నాయి, నా ఎస్టీలను మోసం చేస్తున్నాయి, నా మత మైనారిటీలను ఈ రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయి. ఎందుకంటే తన ఒక ఉన్నత పదవిలో ఉన్నాడు కాబట్టి ఏ విధమైన మోసం చేస్తున్నారు వీళ్ళు, ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారని ప్రభుత్వంలో ఉన్నప్పుడు కల్లారా చూసి తట్టుకోలేకపోయారు. ఇవాళ బీసీలు ఎందుకు మోసపోతున్నారు? మొన్న మనం కరోనా సమయంలో చూసినట్లయితే బీసీలందరూ కూడా బీసీ సంఘాల వాళ్ళు అయ్యా మాకు ఇంటింటికి 5,000 రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు. ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మిగిలిన చిటి కులాల వాళ్ళు కావచ్చు, కరోనా సమయంలో మేము చితికిపోయినాం, మేము బతకలేకపోతున్నాం అని అడుక్కునే పరిస్థితి వీళ్ళకే ఎందుకు వచ్చింది? అదే అగ్ర కులాల వాళ్ళకి ఎందుకు రాలేదు? నా ప్రజలు ఇంత దుస్థితిలో ఎందుకున్నారని చెలించిపోయినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ మన కోసం వాళ్ళ దోపిడి మీరు ఎంతకాలం ఉన్నా 75 సంవత్సరాల నుంచి మాటలు చెప్పుకుంటూ వచ్చినటువంటి ఈ రాజకీయ పార్టీలు మా ప్రజల కొరకు ఏమి చేయవు. కాబట్టి మా ప్రజల కొరకు మేమే చేసుకోవాలి, మా ప్రజలను మేమే కాపాడుకోవాలని చెప్పి తన ఉన్నత ఉద్యోగానికి రాజీనామా చేసి మరమతకు వచ్చినందుకు మనం ప్రవీణ్ కుమార్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సార్ ధన్యవాదాలు మీ అందరికి కూడా. మిత్రులారా, మామూలుగా మాటలు చెప్పడం కాదు, ఒక ఉన్నతమైనటువంటి పదవిని వదులుకొని సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ పదవికి వెళ్ళడం అంటేనే మన ప్రజల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థం చేసుకోవాలి. బీసీ పిల్లలకు, ఎస్సీ పిల్లలకు, ఎస్టీ పిల్లలకు వాళ్ళకి ఏమి గతిలేని కానుంచి ఎవరెస్ట్ చిత్రం ఎక్కించేదాకా అత్యున్నత చదువులు చదివించి విదేశీ విద్యను అందించారు. ఏ ఉన్నతాధికారి కూడా ఇప్పటి వరకు చేయలేదు, ఏ మంత్రి చేయలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు చేయనటువంటి పనులు ప్రవీణ్ కుమార్ సార్ చేసి చూపెట్టింది. కాబట్టి మనము కనుక ప్రవీణ్ కుమార్ సార్ గారికి అధికారం ఇచ్చి ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మన ఏనుగుర్తు మీద ఓటేసి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చినట్లయితే ఎంత ఉన్నతంగా మన ప్రజలు తయారవుతారంటే ఈ రోజు ఇచ్చే 10 లక్షలు, 1 లక్ష, 5 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాదు. ఇప్పుడు ఏ రాజకీయ నాయకులు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకొని విదేశాలలో దాచిపెట్టుకుంటున్నారో ఆ సొమ్మంతా మన దగ్గరికి వస్తుంది. మనకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి, మనకు మెడికల్ కాలేజీలు ఉంటాయి, మన పిల్లలకు లక్షలు కాదు కోట్లాది రూపాయలు బ్యాంకు బ్యాలెన్స్ లో ఉండేటువంటి రాజ్యాన్ని మనం తెచ్చుకోబోతున్నాము. తెలంగాణలో ఈ రాజ్యం తెచ్చుకోవడానికి బహుజన్ సమాజ్ పార్టీ వెంట ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో మనం అందరం కలిసి పనిచేయాల్సిందిగా మీ అందరికి మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్.
జనరాజ్యం సాధిస్తం సాధిస్తం మేం సాధిస్తం బానిస బతుకులు మార్చేస్తం మార్చేస్తం మేం మార్చేస్తం మహాత్మ పూలే బాబా సాహెబ్ కాంచీరాం ధర్మం పాటిస్తాం గుండెల నిండుగా ఏనుగే ఉండగ విజయం సాధిస్తాం వెను తిరగని ధీరులమై కొత్త చరితను నిర్మిస్తాం నీలి జెండను చేపట్టి ఈ దేశాన్ని లేస్తాం జై